సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. బుడమేరు కట్టదగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు చంద్రబాబు. కొల్లేరు సరస్సులో బుడమేరు ఎలా కలుస్తుందో పరిశీలించారు. కృష్ణానది లంక గ్రామాలను కూడా పరిశీలించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు కట్టదగిన ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బుడమేరు ఎలా ప్రవహించి కొల్లేటి సరస్సులో కలుస్తుంది, అసలు బుడమేరు ఆక్రమణలు ఏ స్థాయిలో చేశారు, ముఖ్యంగా బుడమేరు గండ్లు ఎంతవరకు కూడా ఎక్కడెక్కడ పడ్డాయి, దీని ద్వారా ఏ ఏ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి, ముఖ్యంగా బుడమేరు వల్ల సింగ్నగర్, ప్రకాష్ నగర్, ఇటు నున్న, అలాగే అజిత్ సింగ్ నగర్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యాయి. దీనికి సంబంధించి కూడా బుడమేరులో పెద్ద ఎత్తున 100 అడుగుల మేర తవ్వి భారీ నిర్మాణాలు చేపట్టినట్టుగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు బుడమేరుకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి గండ్లు ఏర్పడడానికి కారణాలేంటి, ఆక్రమణలు ఏ స్థాయిలో అక్కడ జరిగాయి, ఏ స్థాయిలో ముఖ్యంగా బుడమేరును ఆక్రమించి భారీ విల్లాలు అలాగే నిర్మాణాలు చేపట్టారు, దీనికి సంబంధించి కూడా కొల్లేటి సరస్సులో కలిసేటువంటి ఆ నీటి ఏట వాలుకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఆ ఫ్లోటింగ్కి సంబంధించి కూడా ఎంతవరకు ఈ నివాస ప్రాంతాలకు చేరుతుంది అన్న అంశాలకు సంబంధించి కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున బుడమేరు ఆక్రమణకు గురైంది. 1905 సంవత్సరంలో ఇటు విజయవాడ లోతట్టు ప్రాంతాలను ముంచెత్తినటువంటి బుడమేరు 2005లో ఒకసారి జరిగింది. కానీ ఈ స్థాయిలో 2024 సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున మొత్తం నగరాన్ని ముంచెత్తడం అనేది కొంత ఇబ్బందికర పరిణామంగా భావిస్తూ ఉన్నారు. రిటర్నింగ్ వాల్ కట్టినప్పటికీ కూడా బుడమేరులో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగాయి కాబట్టి దీనివల్లే ఇంత పెద్ద ఎత్తున వరద ముంపును గురయ్యాయి. ఎక్కువగా వరద ప్రాంతాలన్నీ కూడా ఏరియల్ సర్వే ద్వారా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నారు. వరద పెరిగితే లంక గ్రామాలన్నీ కూడా ముంపును గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతాలు అలాగే కృష్ణ పరివాహక ప్రాంతాలు లంక గ్రామాలే మునగడం ఇప్పటివరకు చూసాము. వర్షాకాలంలో పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతం నుంచి భారీ నీరు రావడము, ముఖ్యంగా కృష్ణ బ్యారేజ్ నిండడము, లంక గ్రామాలే ముంపును గురవడం చూసాం. కానీ 2024 సంవత్సరంలో బుడమేరు విపరీతమైనటువంటి ఉధృతంగా ప్రవహించడం, ఉగ్రరూపం దాల్చడం, ఇటు లోతట్టు ప్రాంతాలైనటువంటి సింగ్ నగర్, అజిత్ సింగ్ నగర్, పాయకరావుపేట, అలాగే నున్న, ఈ ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున ముంపును గురైనటువంటి సందర్భం కనబడుతోంది. ప్రకాశం బ్యారేజీలో పెద్ద ఎత్తున 11 లక్షల క్యూసెక్కుల నీరు రావడం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా బుడమేరుకు సంబంధించి ఆక్రమణలు కూడా ఈ ఇంత డ్యామేజ్కి కారణమయ్యాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బుడమేరు కట్టతెగిన ప్రాంతం ఏ విధంగా కట్టతెగింది, దానికి సంబంధించి కూడా గండిపడిన ప్రాంతాలన్నీ కూడా ఏ మేరకు నష్టం వాటిల్లింది, ఆక్రమణలకు సంబంధించి కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.